కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. రోమాపత్రిక 12:1 సత్యము స్వయం శక్తి గలది, కానీ నేటి ప్రపంచము సత్యమును లక్ష్యపెట్టడం లేదు. క్రీస్తు శిలువ మట్టుకు అడ్డుకొన జాలనట్టి ప్రబల శక్తితో సత్యమును మోసుకువస్తుంది. ఆరంభ సంఘంలో సువార్త ప్రకటన యొక్క ప్రధానాంశము మరియు కేంద్ర బిందువు సిలువే. స్వీయము జీవించడమా లేక సిలువ వేయబడమా, వేరొక మార్గము లేదు. నేటి సంఘము కూడా ఈ రెండు అంశములను బట్టి విభజింపబడగలదు. 1, స్వీయమును సిలువ వేసిన వారును. 2, స్వీయము యొక్క ఏలుబడిలో ఉన్నవారును. సిలువ యుద్ధకు వచ్చినప్పుడు నీవు సిలువ వేయబడి చనిపోతావు. ప్రాచీన తలంపులు, భయములు, దురాభిమానములు మరియు అహంకారము వంటివి సిలువ వేయబడతాయి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవము లేకుండా క్రైస్తవునిగా కొనసాగడము నిన్ను ఒక గాలి లేని టైరు వలె మార్చివేస్తుంది. స్వీయము అనే బురదలో చిక్కుబడ్డ నీవు ఎలాంటి పురోగతిని చూడలేవు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునుడని ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు బోధిస్తున్నాడు. ఒక నిజమైన దేవుని బిడ్డ మాటలు, ప్రభువా, ఇదిగో నా శరీరము, నా తలాంతులు మరియు నీవు అనుగ్రహించిన శక్తి సామర్థ్యములు అన్నీ నీ యొక్క బలిపీఠం మీద ఉంచబడి ఉన్నాయి అన్న రీతిగా ఉంటాయి. సాధారణముగా దేవునికి ఏదైనా సమర్పించిన తరువాత ఒక విధమైన స్వీయ సంతృప్తి కలుగుతుంది. ఆహా, నేను దేవునికి 10,000 ఇచ్చాను, ఓహో, నేను 20 సంవత్సరాలు ఈ మిషన్ కేంద్రంలో దేవుని సేవ చేశాను అని కొందరు ఆలోచిస్తారు. కనుక ఇలాంటి స్వీయ సంతృప్తి త్వరగానే అంతరంగంలోకి జొరబడుతుంది. నేడు నీ బలిపీఠము చూడు, అదేమైనా ఖాళీగా ఉందా? ఎన్నో బలిపీఠములు ఖాళీగా ఉండటం నేను చూశాను. ఒకప్పుడు అక్కడ సమర్పితమైన ఒక అర్పణము ఉంటుండేది. ఖాళీ బలిపీఠములు దేవుని సంఘంలో విషాదమును కలిగిస్తాయి. అనేకులు తమ గతమును గురించి మాత్రమే మాట్లాడతారు. అప్పుడు మేము ఇది చేశాము, అది చేశాము, గొప్ప అర్పణ ఇచ్చాము అని చెబుతుంటారు. ఏదో 20 లేదా 30 ఏండ్ల క్రితము చేయబడిన అర్పణను గురించి వీరు ఎలా చెప్పుకోగలరు? వారు సిలువకు ఎంతో దూరంగా ఉన్నారు అనేందుకు ఇది ఒక సూచన. తమ బలిపీఠము ఖాళీగానే ఉన్నట్లు వారు కనుగొనలేరు. నేడు అక్కడ శూన్యముగా ఉన్నది ఎంత దుఃఖకరము. నిత్యమైన సజీవ యాగాలుగా మనలను మనము అర్పించుకోవాలని ఇక్కడ చెప్పబడుతున్నది. అంటే నీ బలిపీఠము ఎన్నడూ ఖాళీగా ఉండదు. ఆ బలిపీఠం మీద ఎవరున్నారు? దినదినము చనిపోతున్న నీవు నేను ఉన్నాము. అనుదినము చనిపోవడం ఎంత ప్రాముఖ్యము. మన జీవితంలోని ఎన్నో సంగతులు అనుదినము మరణించవలసి ఉంటున్నవి. అవి మనలను ఎంతో గట్టిగా పట్టుకున్నట్లు కనబడుతుంటాయి. మనలోని ప్రాచీన స్వభావము అవకాశము చిక్కినప్పుడల్లా తన తల ఎగరేసుకుంటుంది. అంటే మనము దేవుని బలిపీఠం మీద లేము అనే అర్థము. ఒక వ్యక్తి కానీ, ఒక మిషనరీ కానీ, ఒక మిషనరీ సహవాసము కానీ కేవలము తమ గత వైభవమును గురించి మట్టుకే చెప్పగలిగితే అది ఎంతో దుఃఖకరము. భారతదేశంలో అనేకులు చిన్న గ్రామముల నుండి వచ్చిన చిన్న కుటుంబముల వారై కాయకష్టంతో తమ జీవమును గడుపుకునేవారే. కానీ ఇప్పుడు తమ కుమార్తె కానీ కుమారుడు కానీ ఒక 20-30 వేల జీతము సంపాదించగానే వారు గర్వముతో కప్పవలే ఉబ్బిపోతారు. అది ఎంత అవమానకరము. వారికి కావలసినదంతా అంతేనా? అందుకోసమే వారు జీవిస్తున్నారా? ఇట్టి సంగతి పేదరికపు నేపథ్యము కలిగిన గ్రామీణ మనస్తత్వములను బట్టి సంభవిస్తుంటుంది. వీరు సిలువ యుద్ధకు ఎంత మాత్రము వెళ్ళిన వారు కాదు. తమ పాత ఆలోచన సరళిలోనే చిక్కుబడిన వారే. ఇట్టి మనుష్యులు ఉజ్జీవమునకు అడ్డుబండలుగా ఉంటారు. ధన సౌఖ్యముల మీద వీరి ప్రాధాన్యతలు ఆధారపడతాయి. మంచి భూమి, పెద్ద ఇల్లు, తదితర ప్రాపంచిక అంశములను నీ హృదయము గనుక వెంబడిస్తే ఇక నీ గతే అంతా పరిసమాప్తి అయినట్లే, నాకున్నదంతా ఇంతే అని నీ చివరి మాటను రాసుకున్నట్లే. చిన్న చిన్న మనసులతో నేను పోరాటము చేశాను. వీరు మారుమనసు పొందిన తరువాత కూడా వీరిని నేను పైకి లేవనెత్తలేకపోయాను.
నీవేమైనా ఇలాంటి సిలువనే నేడు మోసుకుంటున్నావా? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని మత్తయి సువార్త 10:38 వచనంలో వ్రాయబడి ఉన్నది. ఎంతటి ఖరీదు మీదనైనను మనము సిలువను ఎత్తుకొనవలసి ఉన్నది. అదే అనుకూలమైన సేవ. అందులో ఎలాంటి ఆశ్చర్యము లేదు. మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని నాతో ఎవరైనా చెప్పేంత పరిస్థితిని నేను అనుమతించను. ఎన్నో సంవత్సరములు బోధించిన తరువాత ఆత్మీయ జీవితంలోని ఉన్నతమైన శిఖరములను నేను ఎక్కలేకపోయాను. ఎంతటి మరగుజ్జును నేను అని నాలో నేను చెప్పుకుంటాను. మరగుజ్జుల తరములో నివసించే ఒక మరగుజ్జును నేను. మీ సంగతి మీరేమి చెప్పుకుంటారో నేనెరుగను. నిత్యమైన అర్పణగా మనలను మనము దేవునికి సమర్పించుకుంటూ, ప్రభువా, నేను ఆజ్ఞ కొరకు వేచియున్నాను. నా తలంతులు మరియు బల సామర్థ్యములు అన్నీ నీవే. వాటిని నీ బలిపీఠం మీద పెడుతున్నాను. అవి నావి కావు, నేను కూడా నా సొత్తును కాను. నేను విలువ పెట్టి కొనబడ్డాను కనుక నీ బలిపీఠం మీద ఉన్నాను. నీ ఆజ్ఞను నాకు దయచేయము. నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావు?